Hi friends, welcome back to our channel. లార్డ్స్లో భారత్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నోరు జారిన ఇంగ్లాండ్ టీం భారీ మూల్యం చెల్లించుకుంది మ్యాచ్లో చివరి రోజైన సోమవారం షబ్ పంత్ అవుట్ అవ్వగానే ఇక భారత్ పని అయిపోయిందని భావించిన ఇంగ్లాండ్ టీం అప్పుడే క్రీజులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా నాట్అవుట్గా రెచ్చగొట్టింది మార్క్వుడ్ జేమ్స్ ఆండర్సన్ షార్ట్ పిచ్ బంతులతో బుమ్రాని గాయపరిచే ప్రయత్నం చేస్తూనే తమ నోటికి పని చెప్పారు మధ్యలో జోస్ బట్లర్ కూడా బుమ్రాపై మాటల యుద్ధానికి దిగాడు దాంతో బుమ్రా కూడా భారీ షార్ట్ వాడుతూ నోటితోనూ ఇంగ్లాండ్ ఆటగాళ్లకి సమాధానమిచ్చాడు బుమ్రాపై ఇంగ్లాండ్ ముప్పేట దాడితో మరో ఎండ్లో మహమ్మద్ షమీ కూడా కోపం వచ్చింది దాంతో పట్టుదలతో బ్యాటింగ్ చేసిన షమి చివర్లో భారీ షాట్లు ఆడేశాడు ఈ క్రమంలో సిక్స్తో షమి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా దెబ్బకి రెండు వందల లోపు ఆల్అౌట్ అయ్యేలా కనిపించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది దాంతో ఇంగ్లాండ్ ముందు రెండు వందల డెబ్బై రెండు పరుగుల టార్గెట్ నిలిచింది బూమ్రా షమి జోడి తొమ్మిదో వికెట్ అజయంగా ఎనభై తొమ్మిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం మ్యాచ్ లో కీలక మలుపు రెండు వందల డెబ్బై రెండు పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ టీంని ని ఏ దశలోనూ బూమ్రా షమి మహమ్మద్ సిరాజ్ కోలేదు తొలి ఇన్నింగ్స్ ఇరవై ఆరు ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయిన బుమరాజ్ సోమవారం రెండో ఇన్నింగ్స్లో పదిహేను ఓవర్లు వేసి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ షమీ కూడా ఒక వికెట్ పడగొట్టగా మహమ్మద్ సిరాజ్ అయితే ఆరంభం నుంచి ఒకటే టెంపర్లో కనిపించాడు సిరాజ్ తాను వేసిన పది పాయింట్ ఐదు ఓవర్లలో ముప్పై రెండు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు బుమ్రాని ఇబ్బంది పెట్టిన ఓలీ రాబిన్సన్ కి బౌలింగ్ చేసే సమయంలో సిరాజ్ షార్ట్ పిచ్ బంతులు విసిరి రాబిన్సన్ కి సమీపంగా వెళ్లి మరి కోపంగా చూడడం కనిపించింది మొత్తంగా లక్ష్య ఛేదనలో యాభై ఒకటి పాయింట్ ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నూట ఇరవై పరుగులకే కుప్పకూలిపోయింది ఆ జట్టులో జోరూట్ జోస్ బట్లర్ మాత్రమే కాసేపు క్రీజ్ లో నిలిచి మ్యాచ్ డ్రా కోసం ప్రయత్నించారు కానీ బూమ్రా సిరాజ్ వారి బౌల్ తా కొట్టించి భారత్కి నూట యాభై ఒక్క పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందించారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి